తిరిగి విసిఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం పరిధిలోని ఏలేరు కాల్వ పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరదకు దిగువ ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రవాహం పెరగడంతో 216 జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాకినాడ నుండి కత్తిపూడి వెళ్లే వాహనాలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. జల దిగ్బంధంలో గొల్లప్రోలు, గోరిఖండ్రి చిక్కుకున్నాయి. దీంతో అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో నరసరావుపేట అభివృద్దికి పూర్తి స్థాయిలో ముందుకు వెళుతున్నట్టు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలియజేశారు. 20 ఏళ్ల తర్వాత భారీ మెజార్టీతో గుంటూరు జిల్లా నరసరావుపేట గడ్డపై టీడీపీ జెండా ఎగురవేశామని అన్నారు. కిరాయి గుండాలు, గుట్కా, మట్కా, పేకాట, కోడిపందాలు, ఇసుక, ల్యాండ్ మాఫియా వంటి వాటిపై ఉక్కుపాదం మోపుతున్నట్టు చెప్పారు. తప్పు చేస్తే తెలుగుదేశం పార్టీ వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. మరి ఎలక్షన్స్లో గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటికీ దాదాపు 15 రోజులు కావస్తుంది, 3 నెలలు కావస్తుంది. గెలిచిన తెల్లారి నుంచి కూడా నర్సరావుపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దటానికి ఏదైతే గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో మరి నర్సరావుపేట పట్టణం కూడా పూర్తిగా అభివృద్ధిలో వెనకబడిపోయిందని తెలుసుకొని మరి గెలిచిన తెల్లారి నుంచే కూడా మున్సిపల్ కమిషనర్ గారిని, మున్సిపల్ అధికారుల్ని, ప్రతి వార్డులో పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అందరిని కూడా తీసుకొని ప్రతి వార్డులో ప్రతి వీధిలో కూడా కాలువలో సీట్లు తీయటం జరిగింది. ప్రజలకి మరి నాయకుడి మీద నమ్మకం కలగజేశాము. ఫలానా నాయకుడు అరవింద్ బాబు టీడీపీ అభ్యర్థిగా గెలిపించాలి, ఉమ్మడి అభ్యర్థి గెలిపించాలని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది. 20 ఏళ్ల తర్వాత నర్సరావుపేటలో టీడీపీ జెండా, ఉమ్మడి జెండాని ఎగరేయడానికి అవకాశాలు నాకు రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మీడియా మిత్రులు కానీ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి అరవింద్ బాబుకి ఉమ్మడి అభ్యర్థిగా భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది. ఇటువంటి మెజార్టీ ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. కానీ నేను రాజకీయాల్లో వచ్చిన జయం ఒకటే, నీతి నిజాయితీగా ఉండాలి, నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇటువంటి కార్యక్రమాల్లో రాగానే మరి ముందు సిటీ మీద దృష్టి పెట్టడం జరిగింది. నర్సరావుపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి. ఏదైనా అవినీతి, దుర్మార్గాలు, ఆక్రమణ లేని సమాజానికి మార్చాలని చెప్పి జయంతో ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఒక్కటే జయం, నర్సరావుపేటలో ఉన్న కిరాయి గుండాలను కానీ, గుట్కా, మద్యాన్ని కానీ, గంజాయి, పేకాట, కోడిపందాలు ఇట్లాంటివి కూడా ఎక్కడ లేకుండా ఉక్కుపాదం మోపమని పోలీసు అధికారులకి మరి చెప్పడం జరిగింది. పోలీస్ వ్యవస్థకి లా అండ్ ఆర్డర్ పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఎక్కడ మరి ఇటువంటి జూదాలు కానీ ఇట్లాంటి జరుగుతుంటే మాత్రం ఉక్కుపాదం మోపమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నారో, కిరాయి గుండాలు కానీ, గంజాయి మత్తులు, వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా క్షమించకుండా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపమని పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఇంకెవరైనా కానీ కిరాయి గుండాలు కానీ, రౌడీ షీటర్లు కానీ, ఎవరైనా వ్యాపారస్తులు కానీ ఎవరన్నా ఇబ్బంది పెట్టి వేధిస్తుంటే నా దృష్టికి తెమ్మనమని చెప్పాను. ఎవరైనా కానీ వ్యాపారస్తుల దోలికి వెళ్ళినప్పుడు కానీ ఉంటే కనుక వాళ్ళ మీద క్షమించకుండా కేసు మోపని నమోదు చేయమని కూడా పోలీస్ వ్యవస్థకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, స్వేచ్ఛగా బతకాలి, అందుకని అక్రమంగా ఎవరిని వేధిస్తే మంచి పద్ధతి కాదని చెప్పడం జరిగింది. ఇవాళ నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, కిరాయి గుండాలు లేకుండా ఉండాలి, గుట్కా కానీ గంజాయి మద్యం ఇట్టండి లేకుండా ఉక్కుపాదం మోపాలి. అదేవిధంగా అక్రమంగా ఎవరైనా ఆస్తులు ఆక్రమించాలనుకుంటే కనుక దాన్ని క్షమించకుండా పోలీస్ వ్యవస్థ పనిచేయాలి. అదేవిధంగా మనం అందరం కూడా ఈ నర్సరావుపేట పట్టణాన్ని మనకి ఎంతో గౌరవించి నా మీద నమ్మకం ఉంచి మరి 20 వేల మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలందరూ కూడా రుణపడి ఉంటాను. అదేవిధంగా వాళ్ళకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 5 ఏళ్లుగా మీకు ఒక సేవకులాగా పనిచేస్తానని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా ప్రతిపక్ష నేతలు ఉంటే కనుక వాళ్ళందరూ కూడా నర్సరావుపేట అభివృద్ధిలో పాలు పంచుకోండి, అందరం కూడా కలిసి పనిచేసి రాజకీయాలకు అతీతంగా నర్సరావుపేట పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ మరొకసారి నాకు 5 ఏళ్లుగా అండగా ఉన్న మీడియా మిత్రులకి, నర్సరావుపేట పట్టణ ప్రజలకు, ఉమ్మడి కూటమికి నేను శిరస్సు వంచి నమస్కారం. విజయవాడ పరిధిలోని జక్కంపూడి కాలనీలో వరద తగ్గుముఖం పట్టడంతో మద్రాస్ 6 ఆర్మీ వరద బాధితులకు వైద్యం అందిస్తున్నారు. వారం రోజులుగా వరదలో చిక్కుకుపోయిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఆర్మీ బోటు సహాయంతో మందులను రవాణా చేస్తూ బాధితులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నారు. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నర్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని లావణ్య ఇంట్లో చోరీ జరిగింది. సుమారు 12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్టు లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాలపై అనుమానం ఉందని లావణ్య తెలియజేసింది. ఈ మేరకు నర్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది. ఓపెన్ చేసి చూస్తే నా గోల్డ్ లేదు, మరి మా ఇంట్లో మనిషికైతే అవసరం లేదు గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం.
కాకపోతే నేను ప్రిజన్ లో ఉన్నప్పుడు మాల్వి 2-3 సార్లు వచ్చిందంట మా ఇంటికి. ఇంకా మాల్వి తీసిందనే ఉద్దేశమే ఉంది. మరి అది రాస్తరుణ్ ప్రమేయం ఉండి జరిగిందా, రాస్తరుణ్ కి తెలియకుండా జరిగిందా అన్నది మరి పోలీసులు చెప్పాలి. నేను అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కీస్ లాక్ చేసే వెళ్ళానండి, రాస్తరుణ్ దగ్గర ఉన్నాయి. ఒక 10-12 లాక్స్ గోల్డ్ అండి. నా మంగళసూత్రం అదే పుస్తల తాడు కూడా ఉంది అందులో, అదే ఒక 4 తులాలు ఉంటుంది. సో నేను ప్రిజన్కి వెళ్ళేటప్పుడు ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాను. తాళంచీలు రాస్తరుణ్ దగ్గరే ఉన్నాయి. నిన్న కూడా రాస్తరుణ్ణే నాకు మళ్ళీ కీస్ ఇచ్చాడు. టోటల్ ఎన్ని కీస్ ఉన్నాయి మేడం? 2 సెట్స్ రాజ్ దగ్గరే ఉన్నాయండి. ఆ సెట్ ఏదైతే ఉందో రాజ్ దగ్గరే ఉంది. మరి నా మనిషికి అయితే తన బంగారం తను తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మరి ఇప్పుడు ఆ క్రిమినల్తో ఆవిడ ఆవిడతో ఉన్నాడు, ఉన్నాక మరి కలిసి చేశారా లేకపోతే ఆవిడ ఒక్కతే చేసిందో తెలీదు. ఆవిడైతే వచ్చి ఒక 3-4 రోజులు ఉందండి ఇంట్లో. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయ వేషం వేసినా వదిలేది లేదు, కృష్ణానదిలో బోట్లను వదిలిన వారిపై చర్యలు తప్పవన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఫైర్, కావాలనే జగన్ కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపాటు. వైభవంగా శ్రీ కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు, నెమలి వాహనంపై స్వామి ప్రత్యేక దర్శనం. ఎగువ నుంచి వస్తున్న వరదకు పొంగి పొర్లుతున్న ఏలేరు కాల్వ, 216 జాతీయ రహదారిపై ఆగిపోయిన వాహనాల రాకపోకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎం డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.